हेलो अंडी, हाय, वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स। ई रोज मनमु इंकोक ग्रैंड डिजाइन चेसुकुन्नामंडी। अदि कूडा कास्त ईजीगाने उंटुंदिले कानी बीड्स तोटि चेद्दामु। ओकेना, मुंदुगा मनमु कावाल्सिन बीड्स वच्ची 6mm साइज बीड्स इवि कावाली, कोन्नि कावाली 6mm साइज, अलागे 3mm। ఓకేనా, వీటితో పాటు కొన్ని డ్రాప్స్ కూడా తీసుకున్నాను, ఇవి కూడా కావాలి। ఈ కలర్ డ్రాప్స్ వచ్చి శారీలో మంచి కలుస్తాయి అన్నమాట, బాగున్నాయి, అందుకని డ్రాప్స్ తీసుకున్నాను। తర్వాత టాజల్స్ మన అవసరాన్ని బట్టి యూజ్ చేసుకుందాము। ఓకేనా, మామూలుగా అయితే టాజల్స్ అవసరం లేదు, ఒకవేళ ఎవరికైనా కావాల్సి వస్తే టాజల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి మాత్రమే తీసానన్నమాట। ఓకేనా, స్టార్ట్ చేద్దాం। కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకోండి, తీసుకొని సారీకి టై చేసేయండి। ఈజీ డిజైన్ అండి, స్కిప్ చేయకోకుండా చూడండి, నచ్చుతుంది మీకు కూడా। ఓకేనా, ముందుగా ఒక టాజల్ తీసుకుందాము। టాజల్ తీసుకొని ఇక్కడ లాక్ చేసేయండి। చేసిన తర్వాత 1, 2, 3 బీడ్స్ తీసుకొని పక్కన కుచ్చేసేయండి। ఇలా దీన్ని లోపల నుంచి కిందకి తీయండి। మళ్ళీ ఇంకొక 2 తీసుకొని సేమ్ ఇక్కడనే కట్టేసేయండి। ఓకేనా, ఇలా నేను 2 స్టెప్స్ మాత్రమే తీసుకున్నాను। ఈ ప్యాటర్న్ కాకపోయినా కూడా ఇంకా డిఫరెంట్గా ఇంకేదైనా వేరే ప్యాటర్న్ అయినా సరే మీరు ట్రై చేయొచ్చు। ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకోండి। 2 బీడ్స్ తీసుకున్న తర్వాత ఈ డ్రాప్ తీసుకుందాము। డ్రాప్ తీసుకొని దీంతో పాటు ఇంకొక బీడ్ తీసుకోండి। తీసుకున్నాక ఈ బీడ్ లోపల నుంచి ఈ డ్రాప్లోకి ఒక్కదానికే నీడిల్ తీయండి। ఓకేనా, ఇలా తీసిన తర్వాత ఇంకొక డ్రాప్ తీసుకోండి। తీసుకున్నాక ఇంకొక బీడ్ తీసుకోండి। ఇలా తీసుకున్నాక దీని నుంచి కూడా ఇలా వెనక్కి తీసేయండి। ఓకేనా, ఇలా తీసిన తర్వాత వన్ టూ 2 బీడ్స్ తీసుకొని వీటితో పాటు ఇవి ఒక 5 బీడ్స్ తీసుకోండి। 1, 2, 3, 4, 5 బీడ్స్ తీసుకోండి। 5 తీసుకున్నాక ఈ 5ని ఈ 2 బీడ్స్ తీసుకున్నాం కదా మనము, వీటి లోపలికి పైకి తీయండి। ఇలా పైకి తీసిన తర్వాత మళ్ళీ ఈ పైన ఉన్న 2 బీడ్స్ లోని 1 బీడ్కి నీడిలు పైకి తీయండి। ఓకేనా, ఇంకొక దానికి అవసరం లేదు। దీనికి ఒకదానికి తీసిన తర్వాత ఈ ఫస్ట్ తీసుకున్న ఈ శారీకి అటాచ్ అయిన బీడ్ కాకుండా మనం 2 తీసుకున్నాం కదా, అందులో ఒకదానికి నీడిలు కుచ్చేసినాం, ఇంకొకటే ఉంది కదా, దీనికి నీడిలు పైనుంచి మన సైడ్కి కుచ్చండి। ఓకేనా, కుచ్చితే అది మనకి ఇలా ఉల్టా తిరుగుతుంది, రివర్స్ కిందకి తిరిగిన తర్వాత ఈ బీడ్ ఏందనంటే ఇలా పక్కకి ఇలా వస్తుందన్నమాట। ఇదేమో మనకి నించున్నట్టుగా ఉంది కదా, అదే మనం పైకే కూర్చున్నట్టయితే నించున్నట్టే అయ్యేదన్నమాట। అలా కాకుండా వీటిల్లాగా పక్కకి రావాలి అనంటే మనం నీడిల్ పైనుంచి కిందికి తీసినప్పుడే అది అలా వస్తుంది। ఆ తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని పక్కనే కుచ్చేసి ఇలా కిందకి తీసేయండి। ఓకేనా, నాకు థ్రెడ్ అయిపోయింది, నేను అక్కడ ముడేసేస్తున్నాను, థ్రెడ్ అయిపోయింది కదా, పైకే తీస్తున్నా, ఇక్కడే చేసేసుకుంటాను, ఇలా ముడేసుకున్న తర్వాత బీడ్ లోపల నుంచి తీసి కట్ చేసుకుంటే అయిపోతుంది। ఓకేనా, నేను ఈ బీడ్ ఉంది కదా, ఇది ఈ లెంత్ ఉంటుంది, అందుకని ఇక్కడ 2 స్టెప్స్
ఎక్కువ తీసుకున్నా అన్నమాట. ఒకవేళ ఇది హెవీగా ఉంది ఇంకా కొంచెం ఎక్కువ లెంత్ తీసుకోవాలి అనుకుంటే ఈ టూ స్టెప్స్ ఇంకొంచెం జరుపుకుంటే ఇది కాస్త ఇక్కడికి వస్తుంది, కాస్త గ్యాప్ ఉంటుంది అన్నమాట. అలా కూడా ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు. థ్రెడ్ వేరే తీసుకున్న తర్వాత ఇలా కింద నుంచి శారీకి కింద నుంచి కుచ్చేసి ఈ బీడ్ లోపల నుంచి తీసేయండి. కుదిరితే అక్కడ ఒక ముడి వేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు, అంటే ఊడిపోకుండా జాగ్రత్త కోసం ఒక ముడి వేసుకున్నా ఏం లేదు. ఆ తర్వాత ఈ బీడ్ లోపల నుంచి నీడిల్ కిందకి తీయండి. తీసిన తర్వాత ఆ టూ బీడ్స్ ప్యాటర్న్ ఉంది కదా, దాన్ని ఇంకొక టూ స్టెప్స్ చేసుకుందాం. ఓకేనా, ఇది ఒక స్టెప్. దీని తర్వాత ఇంకొకటి ఇది అయిపోయిన తర్వాత మీకు కావాలనుకుంటే ఈ చెప్పాను కదా ఇది కొంచెం జరుపుకోవచ్చు అనేసి ఇంకా ఇక్కడనే ముడేసి మీరు టాజల్ పెట్టుకోవచ్చు, లేదంటే కంటిన్యూ చేసుకోవచ్చు. డిజైన్ ముడేసుకున్న తర్వాత ఇంకొక టాజల్ తీసుకొని కట్టేసేయచ్చు కదా. ఇంతే, ఇంకా ఇలా మీకు శారీ మొత్తం వస్తుంది. ఇది కాస్త గ్యాప్ తీసుకుంటే బెటరు, లేదంటే ఇవే ఈ బీడ్సే గోల్డ్లో, అంటే నాకు శారీ వచ్చి సిల్వర్ అనమాట, ఇగో ఇలా ఉంది మొత్తము. మరి నేను గోల్డ్ ఏం వాడను అందుకోసం అనేసి యూజ్ చేసుకున్నాను. అయితే వీటిల్లోనే మీకు వైట్ బీడ్స్ కూడా ఉంటాయి కదా, వైట్ డ్రాప్స్ అవి యూజ్ చేసుకున్నా ఏం లేదు. ఓకేనా, అంతే. మరి ఇంకా ఈ డిజైన్ మీకు నచ్చితే మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, ఎలా ఉంది ఏంటి అన్నది మీ కామెంట్స్ ద్వారానే నాకు తెలుస్తుంది కదా. ప్లీజ్ కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఇంకో ఛానల్ వచ్చేసి స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ కూడా ఉంటుందండి. ఇలా త్రీ బీట్స్ కానీ లేదా త్రీ స్టెప్స్ కానీ ఫోర్ స్టెప్స్ కానీ పెట్టి చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా, ఈ డ్రాప్స్ వద్దనుకుంటే డైరెక్ట్గా మనం బీడ్స్తోనే చేసేసుకుందాం. ఓకేనా, అంటే డైరెక్ట్గా బీడ్స్తో అయితే మనం ఇంతకుముందు కూడా చేసుకున్నాము, అయినా సరే మళ్ళీ ఒకసారి చేద్దాం. సేమ్ ఇలానే ఫోర్ బీడ్స్ తీసుకోండి, డ్రాప్స్ వదిలేసి ఫోర్ బీడ్స్ తీసుకోండి, ఇవి ఫైవ్ తీసుకోండి. ఫైవ్ తీసుకొని ఈ టూ బీడ్స్కి తీయండి, టూ బీడ్స్తో పాటు దీనికి త్రీకి మొత్తము. తీసిన తర్వాత దీనికి మాత్రానికి పైనుంచి కిందకి తీయండి. ఇలా ఇంకొక బీడ్ తీసుకొని పైన కట్టేసేయండి. అవి ఈ డ్రాప్స్ లేకుండా అయితే ఇది ఇలా వస్తుంది. ఓకేనా, మళ్ళీ టూ స్టెప్స్ తర్వాత మళ్ళీ ఒక టాజల్ పెట్టుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. మళ్ళీ దారుణం అయిపోయింది, ఏం చేశాను. ఇలా కాదు అనుకుంటే ఫ్లవర్ షేప్ మనకి సిక్స్ బీడ్స్తో వస్తుంది కదా అండి, అది రెడీ చేసుకొని డైరెక్ట్గా మనం బీడ్స్ ఇక్కడ తగిలించేసుకుంటూ అయినా వెళ్ళిపోవచ్చు, అలా కూడా చేయొచ్చు. కానీ ఇన్ని డిజైన్లు చూపించడానికి మనకు ఒక వీడియోలో అవ్వదు కదా. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి వద్దాము. వీటి ప్లేస్లో వైటే పెట్టుకోండి, బాగుంటుంది. కలర్ కంటే కూడా వైటే బాగుంటుంది. శారీ మొత్తం సిల్వర్ ఉంది కదా, అందుకోసం అనేసి కొంచెం కన్ఫ్యూజన్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.